అధ్యక్షురాలు డాక్టర్ అడవాల సుజాత గారిని వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అటైనటువంటి ఈ బిఎడ్ గారిని టిపిడి బ్యాచ్ గారిని వీరికి కూడా నూతన స్వాగతం పలుకుతూ మా రుద్రమ సాహితి స్రవంతి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. रही అధ్యక్షునిచ్చిన కొటేషన్ సమానత్వంతో ఆలోచించండి తెలివిగా నిర్మించండి మార్పు కోసం
మహిళలకు అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఒక కొటేషన్ ఇట్లా మనం జెండర్ స్పృహ తో మేము వాళ్ళతో బట్టల మిల్లులో స్టార్ట్ అయింది అంటే బట్టల మిల్లులో మహిళలు చాలా వాళ్ళు పని ఎక్కువ చేసినా వాళ్ళకి ఇచ్చే జీతం తక్కువ కాబట్టి ఈ రెవల్యూషన్ అనేది వచ్చింది మరి అప్పటి నుంచి మనం కూడా మహిళా దినోత్సవం చేసుకోవాలనే ఆలోచనతో మనం ఇప్పటివరకు 108వ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము మరి మహిళల గురించి చెప్పాలంటే ఒక తల్లి ఇంటికి యజమానైన అయినప్పటికీ ఒక తల్లి తన బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి అన్ని రంగాలలో స్త్రీలు ముందుంటున్నారు అన్ని రంగాల్లో ఉన్న మన అంతరిక్షం నుంచి కూడా చాలా మంది మనం వెళ్ళినారు మరి ఇప్పుడు రాజకీయ రంగంలో చూసినట్లయితే మన ముందనే ఉన్నారు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వండి డిప్యూటీ చైర్పర్సన్ కానివ్వండి ఇంకా చాలా మంది మహిళలు ముందుకు వస్తున్నారు మరి ఒక మహిళ గురించి చెప్పాలంటే మనం దాన్ని ఒక నదిలో నదిలా పోల్చొచ్చు ఒక నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది దానికి ఏదైనా అడ్డు వస్తే దాని దిశను మార్చుకొని ముందుకు ప్రయాణం చేస్తుంది కానీ అది ప్రయాణం చేయడం ఆగిపోదు అలాగే మన మహిళలందరూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా అందరూ ముందుకు వెళ్ళాలి ఇంకా ఇంకా ముందు ముందుకు వెళ్ళి మన మహిళా లోకంలో అందరికీ ప్రతి ఒక్కరికి మనం చాటినంత మనం సహాయం చేయాలి అని నేను సభాముఖంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అక్కగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థాంక్యూ హృదయపూర్వక స్వాగతం నా నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్ట్ మెంబర్కి నా నమస్కారం ప్రతి ఒక్కరు ఇక్కడ ఆత్మస్వరూపులే ఆ సర్వీసులందరూ దైవ స్వరూపులైతే బాగుంటుంది ఇంకా నేనేం చెప్పదలుచుకోలే ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులని అనుకుంటున్నా ఎందుకంటే మన లోపల ఈ కోపాలు ద్వేషాలు ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు దైవానికి మన దగ్గర అవుతాం అప్పటి వరకు మనం రాక్షసులకే దగ్గర అవుతాం ఇది నా సందేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహిళ రత్నాలు వేదిక నలంకరించిన శిరోమణులు వీరందరికీ అభినందనలు ఆశీస్సులు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకన్నా చాలా చాలా చిన్నవాళ్ళు సాధారణంగా 10 మంది ఆడవాళ్ళు ఒక దగ్గర కనబడితేనే నేను పులకరించిపోతాను అలాంటిది ఇంతమంది మహిళలు కనబడితే నేను అసలు మాట్లాడగలనా అనుకున్నాను కానీ ఆడవాళ్ళు కూడా జెండర్తో సంబంధం లేకుండా చదువుకొని నడవండి అమ్మాని నేర్పిస్తే పరుగులు పెట్టడం మొదలుపెట్టారు ఆడ దూసుకెళ్ళిపోతున్నారు ఉదాహరణ బాబస్ రాణి గారు మరి చిన్న వయసులో పెద్ద పదవి అలంకరించిన ఒక చిట్టి తల్లి నా దృష్టిలో మరి ఈరోజు చాలా గొప్పగా తన పదవిని నిర్విఘ్నంగా నిర్విరామంగా కొనసాగిస్తూ ఎలాంటి పేరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ముందుకు సాగుతుంది అంటే ఇది మహిళలకు గర్వకారణం నేను మహిళలందరికీ ఒకటే మాట చెప్తాను చదువుకోండి ఉద్యోగాలు చేయండి కానీ బాధ్యతలు మాత్రం విస్మరించకండి ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ విజయం ఉన్నట్టే ఈరోజు మరి ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే మన వెనక పురుషుడు వాళ్ళ ఆశీస్సులు లేకుండా వాళ్ళు చేర్చినప్పుడు ఇక్కడ కూర్చోగలుగుతామా కూర్చోలేము కానీ ఇంకా ఇంకా ఎదగాలి ప్రతి స్త్రీ ఈ పని నేను చేయగలనా అనుకుంటే జీవితంలో ఒక్క పని చేయలేదు ఎస్ ఈ పని నేను ఎందుకు చేయలేను అనుకుంటే అన్ని పనులు చేయగలుగుతాం హనుమంతుడికి అతని బలం తెలియనట్టు చాలామంది మహిళలకు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ తెలియదు అంటే పురుషులు కూడా పొగిడితే ఎక్కడ లేచిపోద్దని నొక్కేస్తుంటారు అప్పుడప్పుడు శిల్పిగా కోపంగా కాదు పురుషులు క్షమించాలి అలాగే పత్రికా రంగంలో ముందు నుంచి మాకు చాలా సహకరిస్తున్న సిరిసిల్ల శ్రీనివాస్ గారు నా కొడుకుతో సమానం ఆయన ఎక్కడన్నా కనబడితే అలాగే మాట్లాడుకుంటుంటాం మళ్ళీ రెండోది ఈ వాణి కాలేజీకి నాకు చాలా గొప్ప బంధం సంబంధం ఉన్నది ఎందుకంటే అసలు కాలేజీ లేని సమయంలో ఈ కాలేజీ ఇక్కడ పెట్టి నా ఇద్దరు కొడుకులు ఇదే కాలేజీలో చదివి ఇక్కడ కాలేజీ చదువు ప్రజ్ఞతో డాక్టర్లు అయ్యి ఇదే జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ నేనేమంటానంటే ఆ రోజు తల్లిగా నా బాధ్యత ఏ గుంటూరు నెల్లూరు పంపించకుండా ఈ ఊర్లో ఉన్న కాలేజీనే నమ్ముకొని ఆ యాజమాన్యంతో నేను ఎప్పటికప్పుడు సంప్రదింపు జరుపుకుంటూ తల్లిగా నా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకోగలిగాను వాళ్ళని ఇక్కడ చదివించి డాక్టర్ని చేయగలిగాను అందుకని మహిళ ఏదన్నా తలుచుకుంటే ఎడారిలో కూడా నీళ్లు పుట్టించగలదు పువ్వులు పూయించగలదు అనేసుకొని మీరేం చేయదలుచుకున్నారో ఆ పనులు చేయడానికి
అహర్నిశల శ్రమ పడండి. ఎందుకంటే శ్రమ పడకుండా ఏది సాధించలేము. శ్రమ పడితేనే అప్పుడు మనకి ఆ రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేసే అధికారం హక్కు ఉంటుంది. ఆ అధికారాన్ని హక్కుని మీరు కోల్పోకుండా కష్టపడి చదివి పైకొచ్చి మీకుగా మీరు స్వతంత్రంగా ఎదిగి మీ ఇంటికే కాకుండా సమాజానికి కూడా సేవ చేసే దిశగా ఎదగాలని కోరుకుంటూ ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ రుద్రమ సాహితి శ్రవంతి యాజమాన్యం వారికి కృతజ్ఞత తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలతోనే ఈ మహి మహిమాన్వితం అవుతుంది అని ఒక్క మాటలో మనం చెప్పవచ్చును. ఎందుకంటే మహిళ పాత్ర చాలా గొప్పది. ఏ పదకోశానికి సరిపోనటువంటి సేవ తన వల్లే పూర్తి అవుతుంది. సృష్టికి మూలం మహిళ, గృహ సీమకు ఆధారం మహిళ, పిల్లలని భావి భారత పౌరునిగా తీర్చిదిద్దడంలో ఆది గురువు మహిళ, బతుకు జట్కా బండికి రెండవ చక్రం మహిళ, సంసార నామకి చుక్కాని మహిళ. మరి తాను లేని జగతిని మనము ఊహించలేము. మరి అలాంటి మహిళలు అన్ని రంగాలలో అవనిలో సగం ఆకాశంలో సగం అని కాకుండా అన్ని రంగాలలో నేడు రాణిస్తున్నారు. దాని వెనుక పురుషుల ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు స్త్రీలను అణచివేసిన సందర్భాలు ఉన్నాయేమో, కానీ సమాజంలో చాలా మార్పు వచ్చింది, వస్తుంది. మరి అలా వస్తున్నటువంటి అంది వచ్చిన అవకాశాలని మహిళలందరూ కూడా అందిపుచ్చుకొని ఇంకా అంతటా మనమే అనువనువు మనమే అని మనము ఈ సమాజాన్ని ఇంకా ఇంకా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మహిళల పైన ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా గుర్తుంచుకొని మరి మన సమాజాన్ని సమాజ అభివృద్ధికి మనము తప్పనిసరి మన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అని గుర్తించుకోవాల్సిన అవకాశం ఇక్కడ అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అవకాశము మరి ఇచ్చినటువంటి సుజాత గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి అంతర్జాతి విభేదాలు వేసేవు ఏం చేస్తావు మొక్కుకుంటాం దేవుళ్ళకి, ఎవరికి మొక్కుతావు? శ్రీ రాజేశ్వర స్వామికి మొక్కుతావు. ఆ స్వామిని ముందు ఎట్లా పార్వతి పరమేశ్వరుడు అంటారు తప్ప ముందు పరమేశ్వరుని అంటారా? అంటే అక్కడ ఎవరున్నారు మధ్య? పార్వతీదేవి అంటే ఎవరు? మహిళ. అలాంటి మహిళా స్థానంలో మనం ఉన్నాం. అంతేందుకు సీతారాముడు అంటారు, రాముడిని ముందు అంటారా? అంటారు బిడ్డ అన్నారు. అంటే అక్కడ సీతది గొప్ప స్థానం, రాధాకృష్ణుడు. ఇట్లా అనాదిగా దేవతల కాలం నుంచి కూడా మహిళ గౌరవింపబడుతూనే ఉంది, పోషింపబడుతూనే ఉంది. అలాంటి మహిళగా పుట్టినందుకు ఈ నేల మీద నేను పుట్టినందుకు ఒక మహిళగా గర్విస్తున్నాను. మహిళలందరికీ రుద్రమ సాహితి శ్రీమతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచేసిన పెద్దలు, గౌరవనీయులు, మున్సిపల్ చైర్పర్సన్ భోగస్ రావణ్ గారికి, మీనాక్షమ్మ గారికి, అడ్వాల సుజాత గారికి, పూజగిరి జమున గారికి, ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మనకు మహిళ అంటే ఒక స్త్రీతోనే చెగతి నడుస్తున్నది. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అంటే అది మనకు ఒక భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఏది ఏ రంగంలోనైనా ఎక్కడికి ఏది చేయాలన్నా ఎటు వెళ్ళాలన్నా ముందు మనకు స్త్రీ పుట్టుకతోనే మన అందరం సమాజం మీద బ్రతుకుతున్నామంటే మూల కారణం స్త్రీ. అట్లాంటి స్త్రీని గుర్తించి గౌరవించి మనం ఈ కార్యక్రమం శుభాకాంక్ష తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే మన అందరి అదృష్టం. అది మనకి ఎంతో మంచి కార్యక్రమం అనే ఉద్దేశంగా చేస్తున్నాం కాబట్టి అన్ని రంగాల్లో ఇంకా ముందు కూడా స్త్రీలే ధైర్యంతో శక్తితో ముందుకు రావాలి. ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళ వంతు కృషి చేయాలి. దానికి పురుష జాతి కూడా సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే
ఏ కారణమైనా ఏదైనా గాని మహిళలు గాని బాలికలు గాని ఎవరు భయపడొద్దు నాకు నేను అంటున్నా రక్షణతో కార్యక్రమాలు చేసుకోవాలి ముందు కూడా అందరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ తనకి అవకాశం వచ్చిన సుజాత స్త్రీ లేని మూలం లేదు స్త్రీ సృష్టికి మూలం అని చాలా పుస్తకాలను చదువుకున్నాం భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా స్త్రీని ఎక్కువగా గౌరవిస్తారు ఎందుకంటే మీరు పసలాలు చూసినా కూడా స్త్రీలను గౌరవించండి అని రాసుకున్నారు సో అంతటి గొప్ప స్థానంలో ఉన్న మనము మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మన కుటుంబానికి మన రాబోయే తరాలకి మనము మంచిని నేర్పాలి సంస్కృతిని సంస్కృతిని సంప్రదాయాన్ని నేర్పాలి ఎందుకంటే ఉమెన్ అనేది లేని మహిళ అనేది లేని లోకమే లేదు రోజే లేదు కాబట్టి మనకు ప్రతిరోజు మహిళ దినోత్సవం మహిళలు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి ఇప్పటికే 33% రిజర్వేషన్ ఇంకాస్త పెంచితే ఇంకా అన్ని రంగాల్లో ముందుకుంటారు సో అమ్మాయిలకు ఒకటే చదువుకునే పిల్లలకి ఎంతవరకు అయితే మనం చదువు నేర్చుకుంటున్నామో ఆ చదువులకు కలిసి సరస్వతీదేవి ఎవరినైతే మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని పార్వతీదేవిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం ఇప్పుడు పార్వతీ పరమేశ్వరి పార్వతీదేవి కూడా ఒక ఆడదే మన ఒక మన అమ్మ కూడా ఒక ఆడదే మనం కూడా ఒక ఆడవాళ్ళమే మనం జన్మనిచ్చే వాళ్ళు కూడా ఒక ఆడవాలి అంటే ఒక జన్మనిచ్చే ఎటువంటి ఒక ఆడ ఒక అమ్మాయి ఉంటుంది ఒక జన్మనివ్వడం అంటే పక్కటి మొక్కలు 700 సార్లు విరిగినట్ట అంత శక్తిని భరించగలిగే ఏకైక ఎంపికవంతురాలు ఎవరంటే ఆడ జన్మడం అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ మా ఆత్మీయమైన సోదరి శ్రావణి గారు వచ్చారు ఎప్పుడప్పుడు అని అనుకుంటున్నా వారి సందేశాన్ని ఇప్పుడు మనము వినే ముందు మా తల్లి చిట్టి తల్లి హర్షిని అందరికీ ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఒక విషయం చెప్తారు నేను డాక్టర్ హర్షిగా మొట్టమొదటిగా సుజాత గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు అండ్ అందరికీ ఉమెన్స్ డే విషెస్ తెలుపుతున్నాను జనరల్గా గర్ల్ అంటే నా ఐడియాలో నువ్వు ఇది చేయలేవు అది చేయలేవు అని చాలామంది మనల్ని అంటూ ఉంటారు మొదట్లో అయితే గర్ల్ అంటే స్కూటీ నడపలేదు నెక్స్ట్ కారు నడపలేదు అని అన్ని ఇలా మనకి చెప్తూ ఉంటారు ఇంట్లో కానీ మనం ఏదైనా అనుకుంటే సాధించే శక్తి మనలో కంపల్సరీగా ఉంటుంది కానీ అది చాలామందికి తెలియదు సో మీరు ఏదైనా మనసులో మంచిగా అనుకొని దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తే మహిళలకి సాధించలేనిది అంటూ ఏది లేదు ఇకపై ఇకపోతే వేదికపోయినటువంటి పెద్దలకు ఇకపోయిన ఒక మహిళా శక్తిగా శ్రీమతి సార్ వసంత గారు అలాగే ఈ రుద్రమ సాహితీ సంస్థను స్థాపించిన నాటి నుంచి 2 రోజులు భారతదేశం జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రవహించలేదు మేము మాటలు వెతుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ మాటలన్నీ వెంగరించి చివరకు 6 నిమిషంలో ఈ సారాంశం అంతా ఏంటంటే ఆడది అంటే ఆది ఉంది ఆది శక్తి మీదనే ఉంది కనుక ఆ శక్తులన్నింటినీ సమగ్రంగా సమీకరించుకునే ప్రయత్నంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఇలాంటి మన జగిత్యాల జిల్లాలో మహిళలకు చిరంజీవులు ఒక మంచి అవకాశం వచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన సాగించాలని ఇద్దరికీ మనం ఈ వేదిక పక్షాన కోరుకుంటూ ఒక 5 సంవత్సరాలే కాదు మరింతగా ఎదగాలని మరింతగా రాణించాలని ఈ మహిళా వేదిక పక్షాన కోరుకుంటూ మళ్ళీ మహిళా దినోత్సవం రోజున మనం ఒక మంచి కార్యక్రమంగా తీర్చిదిద్దుకుందామని సందర్భంగా కోరుకుంటూ ఇక ఒక నిమిషం అయిపోయింది 2 నిమిషం కూడా అయిపోయింది కనుక మీకు మరోసారి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జనరల్గా నేను ఇక్కడికి
మంచి మంచి ఉపాధ్యాయులు అంటే ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు అలాగే మంచి కవయిత్రులు కూడా నేను చాలా తీసుకున్నాను. ఎందుకంటే రుద్రమ్మ సాహితీ సమయంలో ఫస్ట్ కలుసుకున్నాను మీ టీం అందరినీ కూడా. మంచి రచయిత్రులు ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప నవలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ ముందు మేము ఏం మాట్లాడగలం మనల గురించి మాట్లాడమంటే చాలా బాగా చెప్పారు. అందుకే జస్ట్ వినడానికి వచ్చాను. మరి మా అమ్మలందరూ ఏం చెప్తారు, మా అక్కలందరూ ఏం చెప్తారు అని వినడానికి వచ్చాను. అయినా మీరు మాట్లాడమంటున్నారు కాబట్టి ఏదో నా జ్ఞానం నాకు తెలిసినంత వరకు నేను చెప్పదలుచుకున్నాను. శ్రీ దాతృత్వం మాతృత్వం విజ్ఞానం వికాసం ఎంత ఎదిగినా ఒదగాలనే ఒక అద్భుతమైన శక్తి. క్షమాగుణం ఇలా అన్ని గుణాలు కలగలిపినటువంటి ఒక రూపం శ్రీ రూపం. మన ప్రపంచానంతటికీ కూడా మూలం శ్రీ రూపం. చదువులకు అధిదేవత సరస్వతి మాత, ధనానికి అధిదేవత లక్ష్మీమాత, మరి అన్ని శక్తుల కలయిక ఆ జగన్మాత శక్తి స్వరూపిణి దుర్గామాత. మన భారాన్నంతటి నీ భరించేటువంటి తల్లి భూమాత. ఇలా ప్రతి ఒక్కటి చూస్తుంటే కూడా అందరూ శ్రీరూపాలే, శ్రీమూర్తులే. మరి ప్రపంచ నిర్మాణానికే మూలం మనం శ్రీ. మరి మచ్చలేని నవ సమాజ నిర్మాణానికి పూర్తి కార్యక్రమం మనం ఎందుకు కాకూడదు? ఎందుకంటే ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడారు శ్రీ సాధికారత ప్రతి ఒక్క అంశంలోనూ శ్రీ ముందుండాలి అని. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశ గడ్డ మీదనే ఎంతోమంది మహిళామణులు జన్మించారు, గొప్ప గొప్ప సాహసాలు చేశారు, రాజ్యాలను ఏలారు. ఒక రాణి రుద్రమాదేవి, ఒక ఝాన్సీరాణి లక్ష్మీబాయి, ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే మనకి మొన్న అంటే రంగం ఏదైనా కానివ్వండి, చదువైనా కానివ్వండి, ఆటలైనా కానివ్వండి, ఇంకా వివిధ రంగాలు ఏ రంగమైనా కానివ్వండి, ఎంతోమంది ముందున్నారు. కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. హిందీ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి చూస్తూ ఉంటే ఇంకొంత అవగాహన రావాల్సి ఉంది. ఎందుకంటే అది ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మన మహిళా దినోత్సవం రోజు మహిళలకంటూ మనం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకెళ్దాం. హిందీ స్థాయి నుంచి కూడా డెఫినెట్గా మీకు వీలైతే గ్రామాలలో క్యాంపెయినింగ్ చేయడానికి ఒకసారి మీ పార్టిసిపేట్ మమ్మల్ని అడిగి మేము వస్తాం. డెఫినెట్గా మీరు ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అంటే ఆరోగ్యపరంగా కూడా చాలామంది స్త్రీ అందరి గురించి చూసుకుంటుంది. కుటుంబంలో భర్తను చూసుకుంటుంది, పిల్లలు చూసుకుంటుంది, అత్తమామను చూసుకుంటుంది, మరుగులు ఇంకా ఆడపడుచులు ఉంటే అందరి బాధ్యత చూసుకుంటుంది స్త్రీ. కానీ తన ఆరోగ్యం గురించి మాత్రం అస్సలు పట్టించుకోలేని పరిస్థితి. ఎందుకంటే మన భారతదేశంలో చూస్తూ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ అనమియా రక్తహీనతతో బాధపడేటువంటి మహిళలు చాలా వరకు ఉంటారు. సో అంటే ప్రతిదీ కూడా అంటే మహిళా దినోత్సవం రోజున ఒక స్త్రీ ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. ఇద్దరు ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే బాధనలు కాకుండా ఒకరికి ఒకరు కోఆర్డినేట్ అయి పనిచేస్తేనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఇప్పుడు కూడా పరిస్థితులు మారాయి. డెఫినెట్గా పురుషులందరూ కూడా మహిళలకు తోడ్పాటు అందిస్తున్నారు. నా విషయంలో చూసుకున్నట్లంటే మా భర్త గారు డాక్టర్ ద్రోగ ప్రవీణ్ కుమార్ గారు వారి యొక్క సహకారంతో నేను ముందుకు వచ్చాను. అలాగే మీరు కూడా మీ కుటుంబంలో కలిసి కూర్చొని మాట్లాడండి. డెఫినెట్గా నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను అని మీ మనసులోని మీ భావాలను ముందు వ్యక్తపరిచి ముందుకు మనం ఒక అడుగు వేసినాడే మిగతా అడుగులు అనేవి ఆ రోజే ప్రారంభమవుతాయి. మరి ధైర్యంగా ముందుకు రావాలి. స్త్రీ అనేవాళ్ళు ఏ రంగంలోనైనా ఒక ప్రగతిని సాధించాలంటే ధైర్యం ఆత్మవిశ్వాసం అనేవి రెండు అడుగులుగా ముందుకెళ్తూ ఉంటాయి. అలాగే ఈ సందర్భంగా మరి మాతృ దినోత్సవం సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు రెండు లాభాలు కలిగాయి. ఒకటి అమ్మగారు మీనాక్షి అమ్మగారిని గొప్ప వ్యక్తిని కలుసుకున్నాను. రెండవది మీ అందరినీ కూడా కలుసుకున్నాను. ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. అలాగే మరి నాకు జన్మనిచ్చిన నా తల్లికి అలాగే నా ఈ ప్రవృత్తిలో వృత్తి వైద్యమైన ప్రవృత్తిగా రాజకీయాల్లోకి వచ్చాను. మా రాజకీయాల్లోకి నాకు నేను ముందుగా రావడానికైతే నాకు కల్వకుంట్ల కవితక్క గారు ఎంతో సహకారం అందించారు. చేదోడు వాదోడుగా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మరి కుటుంబ పక్షాన మా అత్తయ్య గారు నిజంగా జన్మనిచ్చింది మా తల్లి అయితే అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నారు. మరి భోగ పద్మావతమ్మ గారు వారికి మా తల్లికి అలాగే మా కవితక్క గారికి వారికి అందరికీ కూడా శిరస్సు వంచి ఈ మాతృ దినోత్సవ వేడుకల సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మా సుజాత అత్తయ్య గారికి, మరి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా మా దావ వసంత అత్తయ్య గారు, మరి గ్రామాల అభివృద్ధి పల్లె ప్రగతి అని చాలా చక్కగా ఎంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఎందుకంటే మేమిద్దరం ఫస్ట్ టైం వచ్చాము, బట్ తను కూడా ఎంతో చక్కగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకురాళ్ళగా అభివృద్ధిలో కానివ్వండి అటు సంక్షేమంలో కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా చిట్టి చెల్లెలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా ఏంటి అని అంటే, నేను ఒక 10 సంవత్సరాలు సోషల్ వర్క్గా పనిచేస్తున్నా. ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల నుంచి సఖీలో పనిచేయడం అనేది జరుగుతుంది. నా పేరు శారద. ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకునే అందుకు రుద్రమ్మ సహితి స్రవంతి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందాక పెద్దలందరూ చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆడది అంటే ఏం చేయగలదు, ఏం చేస్తుంది అనే దాన్ని చాలా చక్కగా వివరించారు. అందులో నిజంగానే ఆడవాళ్ళు ఎన్ని రంగాల్లో ఉన్నప్పటికైనా ఇల్లును చక్కబెట్టుకొని, పిల్లలను చక్కబెట్టుకొని, భర్తను కూడా భర్త ఆఫీస్కి వెళ్తే తనకు కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని మళ్ళీ మనం యథావిధిగా మన ఉద్యోగానికి రావడం అనేది చాలా గొప్ప విషయము. అంతకంటే ఎక్కువ పని చేస్తాం. తను రాగానే ఇది లేదు అది లేదు అని అంటాడే తప్ప ఏది కూడా చేయని రోజు. ఒకప్పుడు సతికి సగమనం అనేదాన్ని 60 ఏళ్ల ముసలివాడికి 3 ఏళ్ల పాపనిచ్చి పెళ్లి చేసేవారు. దానిలో తను చనిపోగానే తనను కూడా చంపేసేవారు. మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు అనేది ఇంకొకటి. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, ఏమి చేయొద్దు, ఆమె ఆ చిట్టి మంటల్లోనే కాలిపోవాలి అనే దాన్ని, దానికోసం ఆడవాళ్ళందరం కూడా మనం కూడా అంటే అప్పుడున్న ఆచారాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, అందులో ప్రాణం ఉండగానే ఆమెను నెట్టివేయడం అనేది జరిగిన రోజులప్పుడు, అంటే అప్పటికి ఇప్పటికి చూస్తుంటే కూడా చాలా మార్పు అనేదాన్ని వచ్చింది. కానీ వచ్చిన దాన్ని ఇంకా నిలుపుకుంటలేమేమో అనేదాన్ని నాకైతే అనిపించింది. ఎందుకు అని అంటే ఇన్ని చేస్తున్నాము, ఇన్ని చట్టాలు మాట్లాడుతున్నాము. ఇప్పటికి కూడా ఇంకొక దురదృష్టం ఏంటంటే, ఇంకో చట్టం కూడా ఆడవాళ్ళ పేరు మీద తీసుకొచ్చాం. ఏంది ఢిల్లీలో మనకు ఒక సంఘటన జరిగింది మేడం, చిన్న నేను ఎందుకంటే ఓకే మేడం సారీ. ఆడవాళ్ళు చాలా ముందంజలో ఉంటున్నాము, అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నాము, కానీ ఇంకా పూర్తి అవకాశాన్ని రావాలి. ఇంకా వచ్చిన వాళ్ళని కూడా వెనక్కి లాగడం అనే కట్టుబాట్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అలాంటి అయితే ఇంకా జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా కూడా మనం కొంత ముందే పసిగట్టాలి అనే దాన్ని ఒక ఆలోచన అనుకుంటున్నా. ఉమెన్స్ కోసమే పనిచేస్తుంది. ఎక్కడంటే గృహ హింస, వరకట్నపు వేధింపులు కావచ్చు, ఇంట్లో కావచ్చు, పనిచేసిన చోట లైంగిక వేధింపులు కావచ్చు, ఆడపిల్లల అమ్మకాలు, దీనికి ఒకవేళ ఇలాంటి ఏమైనా జరిగినట్లయితే ఎక్కడున్న మీ దృష్టికి వచ్చిన ఆడవాళ్ళందరము ముందడుగు ఉండాలి అనేది అనుకుంటున్నాం. కాబట్టి ఏ స్త్రీకి ఎక్కడ ఏం జరిగినా మానవ దృక్పథంతో 181కి కాల్ చేయాలనే ఒక చిన్న సందేశాన్ని కూడా అందరము ఇవ్వాలని ఎందుకు చేస్తున్నామో అనే విషయం తెలుసు. కానీ ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి మనలో ఏం మార్పు వచ్చింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం పెద్ద విషయం కాదు, నడుస్తూనే ఉండే, కానీ మనలో మనకు ఏం మార్పు వచ్చింది, దానివల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురిని మనం ఏమైనా మార్చగలిగిన
చేయగలిగినామా అనేటువంటి ఒక అంశాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి మనలో ఉన్నటువంటి శక్తి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మరి ప్రపంచంలో చూసినట్టయితే ప్రతి ఒక్క దేశము మన భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో శక్తి ఉంది, ఇది అగ్రగామిగా ప్రపంచంలో చాలా ర్యాపిడ్‌గా దూసుకెళ్తుంది. దీనికి కారణం ఏంటి అని అన్ని దేశాలు చూస్తున్నాయి అంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ మహిళ యొక్క ఓపిక. భారతీయ మహిళకు ఉన్నటువంటి శక్తి మూలంగానే దేశం ఇంత ముందంజలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మరి ఇక్కడ కాబట్టి మనకు శక్తి ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి. ఒక మహిళ తలుచుకుంటే ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని అంటే ఇంటిని, సమాజాన్ని, తద్వారా దేశాన్ని పూర్తి స్థాయిలో రూపు మార్చేటువంటి శక్తి కేవలం మహిళకే ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల మనం వెనకడుగు వేస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎవరు ఏమన్నా అనుకోని మనం నిజాయితీగా ఉండి మనం కష్టపడుతూ మన మంచి కోసం పాటు పడ్డప్పుడు ఎవరి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దానికి అనుకూలంగా కుటుంబంలో మన కుటుంబ వ్యవస్థను మార్చుకునే క్రమంలో కొంచెం ఓపిక అనేది చాలా అవసరం. అది కొద్దిగా మనకు లోపించింది అని మనల్ని మనం గుర్తించుకోవాలి. ఎవరి ఓపిక వాళ్ళు అందులో కూడా కొంచెం మనం ఆరకంగా కూడా ఆలోచిద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అలాంటి తల్లిదండ్రులు మీరే. కాబట్టి ఇవన్నీ అక్కలందరూ చెప్పిండ్రు, ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. ఇంకెంత చెప్పినా తక్కువే. మరి ముఖ్యంగా యువత, మన వివేకానందుడు ఏమన్నాడంటే ఒక 100 మంది మంచి శక్తియుక్తులు కలిగినటువంటి ఒక 100 మంది అక్కయ్యకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ, చాలా చక్కగా సందేశం ఇచ్చారు. శ్రీవేద ఒక నిమిషం మన కేవల మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ముందస్తుగా నిర్వహిస్తున్నందుకు, మహిళ యొక్క గొప్పతనం, మహిళలు ఏ విధంగా రాణించాలి, ఏ విధంగా ఉండాలి, మన బాధ్యతను కూడా తెలియజేస్తూ చాలా మంది మహిళలు, అదేవిధంగా పీఈడి కళాశాల విద్యార్థి 1 మినిట్లో అయినా 1 మినిట్లో చాలా చక్కగా చెప్పింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలా మంది భక్తులు కూడా చాలా బాగా మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటుగా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకురాలు అడవాళ్ళ సుజాత, అద్భుతంగా మీరే చెప్పారు నాకంటే బాగా. కానీ నిజమైన మహిళా దినోత్సవం మహిళలు ఎప్పుడైతే గౌరవప్రదంగా గౌరవించబడతారో ఆ రోజే మనకు నిజమైన మహిళా దినోత్సవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు చూస్తూ ఉంటున్నాం ఎవరికి వారే ఏమన్నా తీరే అనే లాగా అయిపోతుంది. ఈ స్టేజ్ మీద అందరం కూర్చుంటే మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజు మాత్రమే ఒక మార్పు రావాలి. మార్పు అనేది నిరంతరం రావాలి. నిరంతరం కూడా మనలో మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమైతే ఒక మహిళా దినోత్సవం రోజు మనం మాట్లాడుకోవడము, ఓన్లీ ఒక మహిళలోనే మార్పు రావడము, మనలో మార్పు రావాలి, మనలో బాధ్యత పెరగాలి, మనలో మర్యాద ఉండాలి. సేమ్ టైం సేమ్ టైం గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఏ విధంగా అర్థమో ఎదుటి వాళ్ళే కూడా మన మర్యాదను ఇచ్చి పుచ్చుకోవడం మన బాధ్యతను కూడా ఆ విధంగా పెంపొందించుకున్నప్పుడే నవ సమాజం అనేది ఇంకా కూడా ఉనికిరడానికి అవసరం ఎంతైనా ఉంటుంది. చాలా మంది ఇక్కడ చెల్లెలు బీడి చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వారికి నా యొక్క సందేశం ఏంటంటే ఈ యొక్క సమాజంలో మీరు మంచిని మంచిగా సాగతిస్తూ చెడును చెడుగా సాగతిస్తూ స్త్రీ అంటే ఒక శక్తిలాగా మనలో ఉన్న నైపుణ్యతను పెరిగి చాటుతూ ముందుకు తీసుకొస్తూ ఎవరు ఏమనుకుంటారో కూడా మనకు అవసరం లేదు. మీరందరూ కూడా చక్కని ఒక సంస్కారవంతమైన క్రమశిక్షణతో ముందుకెళ్తే నిజాయితీ ముందు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అవి మన మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క బాధ్యతను అన్నీ కూడా గుర్తుంచుకుంటూ మీ యొక్క చదువు ఏదైతే ఉందో దాంట్లో కూడా బాగా రాణిస్తూ నేను కూడా ఒక మెప్పగా ఉండాలనుకోవాలి. నా యొక్క చిన్న సందేశం ఏంటంటే ఇక్కడ అందరు విద్యార్థులు, మీడియా ద్వారా కూడా చాలామంది యువత వస్తూ ఉంటారు. ఒక విద్యార్థి నేను బాగా చదువుకోవాలంటే అదే మహిళల్లో కూడా నేనే బాగుండాలి అని చెప్పేసి పక్క వాళ్ళ మీద శ్రద్ధ ఎక్కువడతాం. నిజానికి కూడా ఇది మహిళల్లో ఉన్న ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా అయితే, ఎందుకంటే మహిళా దినోత్సవం
महिला अभी करेक्टो का इला मंक मंटे एट पर्व यानी मन ओक प्रयाण मुझे मन ओक गम्य मन गेलि मन बी को तपनी पक्वा वाला कंसंट्रेशन मन ओक गोल्लू चाला वरक दबे मनोभा मन नाक मन ऐरपड़ता है वो बहुत वाल बहुत ने गेवाले बने गोप सूक्ति मुझके महिला शक्ति साधिका एपड़े इपड़े पकवा बहुत बहुत गेवाल पकवा फस्ट महिला मन मुझे समस्या अरे प्रती
संक्षेम पथकाल अभी कलपुट चंद्रशेखर रात अनेक संक्षेम पथका महिंग स्कूल गुरुकुल स्कूल प्रति विद्यार्थी की लक्ष इूपये विद्य चलिए अदे विधा डिग्री विधायक इंटर बीटेक इंप्लेसमेंट आ तर गचन तरह कल्याण लक्ष्मी द्वारा लक्ष रूप रूपये अदे विधा पीटी अंत महिला प्रोत्साहन वाले चलिए वृद्धु वरकू अनेक संक्षेम कार्यक्रम राष्ट्र प्रभुत्म महिला प्राधान्य गुर्ति अभी अड़क बिजा दूर अनेक कार्यक्रम राष्ट्र प्रभुत्म अदे विधा महिला रिजर्वे चूँ
జనపదంగా సన్మానం చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి మరొకసారి మనమంటున్నాం.